లక్ష మందికి కరోనా ఏకకాలంలో వచ్చినా ఆదుకునే విధంగా పెట్టినాం బట్టి విక్రమ గారు ఒక మాట చెప్పినారు అసలు నేను ఇనీషియల్ స్టేజ్లో ఎవరిని బయటికి పంపకండి అని చెప్పినాం ఒక్కరికి వస్తే వాళ్ళ బంధువులు బలగం మొత్తం అంతా కూడా పట్టుకొచ్చి ట్రీట్మెంట్ చేసినాం ఇంటెలిజెన్స్ పోలీసు వాళ్ళం కూడా వాడినాం అధ్యక్ష ఓన్లీ వైద్య సిబ్బందిని కాదు అహోరాత్రాల పాపం గ్రామాలలో ఉండేటువంటి వర్కర్స్ కార్ నుంచి ఆశా వర్కర్స్ కార్ నుంచి ఏఎన్ఎంల కార్ నుంచి అందరూ కూడా పనిచేసిన వాళ్ళు విశ్వప్రయత్నాలు చేసినాం ఎన్ని ఏఎని చేసినాం అయితే ఏం చేస్తాం అధ్యక్ష ఒక ఉత్పాతం వస్తే ఒక ఉత్పాతం వస్తే ఒక బాధ్యత గల ప్రభుత్వంగా ఒక యాజమాన్య బాధ్యతలు ఉన్న ప్రభుత్వంగా బెంబేలు ఎత్తించి ఇంకో పది మంది సక్స్పెక్టేట్ చేస్తారా లేకపోతే ధైర్యం చెప్తారా ఏది కర్తవ్యం అధ్యక్ష గవర్నమెంట్ కర్తవ్యం ఏంది ఏది వచ్చినా మేము ఆదుకుంటాం మేము ఉంటాం డోంట్ వరీ అని చెప్తాం తప్ప అయ్యో నా చేతులు ఏం లేదు నీ చేతులు ఏం లేదు మందు లేదు కాబట్టి మీరంత పరిశాను కానీ మనం చెప్తారా అధ్యక్ష ఆ సిచ్యువేషన్ అట్లా ప్రొజెక్ట్ చేస్తారా ఏ బాధ్యత గల ప్రభుత్వం కూడా చేయదు కాబట్టి మేము ఆశాస్పదంగా చేసిన మరి బట్టి విక్రమార్ కన్నా మీరు కరెక్ట్ చేసుకోవాలండి మేమేం ఆశాస్పదం చేయలేదు వీఆర్ మోర్ కన్సర్న్ దాన్ యూ మేము కన్సర్ లేమనే మాట బిల్కుల్ కరెక్ట్ కాదు హండ్రెడ్ పర్సెంట్ చేసినాం ఇంక వారు ఎందుకంటే అధ్యక్ష ప్రతిపక్షం కదా ఏదో బదనామని నెట్టాలి బయట అదే మాట్లాడుతున్నారు అధ్యక్ష వైన్ షాప్స్ ఒక తెలంగాణలో తెరిచినారా ఇండియాలో పంజాబ్లో కూడా తెలిసినాం కాదనండి రాజస్థాన్లో తెలిసినాం కాదండి మీ గవర్నమెంట్లే వారు కదా అక్కడ మరి అక్కడ ఏం తెలిసినారండి ఆడో పాలసీ ఏడో పాలసా అంటే అధ్యక్ష కరోనాతోని హండ్రెడ్ పర్సెంట్ బడ్జెట్ పోయింది జీలో నిల్ కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ రిలీజ్ చేయదు వచ్చే కొద్దిపాటి అధ్యక్ష ఏం ఏమి అధ్యక్ష ఏప్రిల్ మాసంలో ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ వచ్చినాయి అధ్యక్ష ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఫిఫ్టీన్ థౌసండ్ క్రోర్స్ నేను పేపర్ స్టేట్మెంట్ కూడా ఇచ్చినా మేము దాచిపెట్లే ప్రజలకు చెప్పినాం అద్భుతంగా చెప్పినాం చెప్పి ఈ విధంగా చేసుకుందాం అని కూడా చెప్పినాం అవసరమంతా కొన్ని అప్పులు ఎక్కువైనా తెచ్చినాం ఆ విధంగా పోయినాం అధ్యక్ష మేము ఏ ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం చేయగలుగుతుందో ఆరోగ్య శాఖ ఏం ప్రయత్నం చేయగలుగుతుందో అన్ని రకాల ప్రయత్నాలు చేసినాం ప్రజలకు కూడా అన్ని రకాలుగా అప్పీల్ చేసినాం దాని తదనంతరం మొదటి స్టేజ్లో హండ్రెడ్ పర్సెంట్ ఎవరిని ఇంటికి పంపించలేదు అధ్యక్ష రిచ్ కానీ పూర్ గాని అందరినీ పెట్టినాం హోమ్ క్వారంటైన్ పంపే దశలో నేనే స్వయంగా చెప్పినాను చాలామంది ఇబ్బంది పెట్టిన అధ్యక్ష మేము భూతమండి మా ఇల్లు పెద్దగా ఉందండి మాకు అటాచ్డ్ బాత్రూమ్ ఉందండి నేను ఒక్కరినే ఉంటానండి అని బతిమాలితే అనేక మంది రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఒక ఒక లెవెల్ పీపుల్కి ఒక స్టేజ్లో ఒక లెవెల్ పీపుల్కి అలో చేయండి వాళ్ళు అంతగానని చెప్తున్నారు కదా ఢిల్లీకి సంప్రదించి ఇతర రాష్ట్రాలకు సంప్రదించి మహారాష్ట్రకి సంప్రదించి వాళ్ళు ఏం ఫాలో అవుతుండో కనుక్కొని లిమిటెడ్ పీపుల్నే మొట్టమొదటి వదిలిన అధ్యక్ష దాని తర్వాత డెత్ల విషయంలో చాలా బాధ ఉండే అధ్యక్ష ఎందుకంటే ఇట్లాంటివి వచ్చినప్పుడు నిజంగా వ్యాధి కంటే భయంతో ఎక్కువ మంది చచ్చిపోతూ ఉంటారు కలరా సందర్భంలో ప్లేగు సందర్భంలో సమాజం అది ఆ భయం ప్రబలకుండా ఉండాలని ప్రయత్నాలు చేసిన అందులో అధ్యక్ష తెలంగాణ ప్రభుత్వం గొప్పగా పనిచేసింది కాబట్టి అవసరాలు తీర్చింది కాబట్టి మరణాల సంఖ్యలో మనం చాలా లో ఉన్నాం అధ్యక్ష జాతీయ స్థాయి కంటే ఇంకా అనేక రాష్ట్రాల కంటే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల కంటే బీజేపీ పాలిత రాష్ట్రాల కంటే చాలా తక్కువ ఉన్నాం దాన్ని కూడా తప్పులు మాట్లాడతారు అధ్యక్ష చచ్చిపోయింది దాచిపోయింది కదా అధ్యక్షవాడన్న దాచి పెట్టగలుగుతామా సావుని దాచి పెట్టగలుగుతామా ఈ దేశంలో సాధ్యమవుతుందా కొడుకులు ఉంటారు బిడ్డలు ఉంటారు బంధువులు ఉంటారు గ్రామం ఉంటుంది ఆయన ఉన్న బస్తీ ఉంటుంది అంత బ్రోధిస్తారు బంధువులు వస్తారు ఇది దీన్న కూడా రాజకీయం అధ్యక్ష సావుల కూడా ఈ ఇంత ఇంత ఈ విధంగా మాట్లాడితే ప్రతిపక్షం ప్రతిపక్షమేనా ప్రతిపక్ష స్థాయి అనేది మరణాల మీద కూడా అవద్దాలు మాట్లాడచ్చున ప్రభుత్వం దాచిపెడుతుందా అట్లా మాట్లాడింది అధ్యక్ష ఇక బట్ విక్రమార్క గారు అన్నారు నేను మొత్తం తిరిగినా ఒకరు మీరే తిరిగినారని మేము తిరగలేదు హాయిగా మేము ఏమంటే నాకు అర్థం కాదు మస్తు బోలెడు మంది మా ఎమ్మెల్యేలు బారిన పడ్డారు పైల శేఖరరెడ్డి గారు భువనగిరిలో బ్రహ్మాండోలేషన్ వార్డు పెట్టించినారు నర్సంపేటలో సుదర్శన రెడ్డి గారు పెట్టించు అనేక లక్షల లక్షల పాకెట్లు పంచినాము అనేక మంది పేదలను ఆదుకున్నాము క్యాంపులు పెట్టినాము భోజనాలు పెట్టినాము యాజ్ విఆర్ నాట్ ఎమ్మెల్యేస్ యాజ్ ఇఫ్ విఆర్ అన్కన్సర్డ్ ఓన్లీ మేమే తిరిగినట్టు మేము తిరుగుతలేమా మేము సమాజంలో లేమా మినిస్టర్లు పోయినరు నిన్నగాక వరదలకు పోతే వరంగల్లో కూడా ఎంజీఎం హాస్పిటల్కి పోయి కరోనా వాడికి పోయి మాట్లాడి చేచ్చిన ఇవన్నీ చేస్తలే మామేం మేము ఏదో చేయనట్టు పట్టుచుకోనట్టు ఇవి కరెక్ట్ కాదు అధ్యక్ష ఇది మొత్తం ప్రపంచానికి వచ్చిన విపత్తు మొత్తం దేశానికి వచ్చిన విపత్తు ప్రత్యేకంగా తెలంగాణకు వచ్చింది కాదు ఇట్ ద ఫెయిల్యూర్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ వచ్చింది కాదు ఇదేదో సందు దొరికింది కదా దీనిలేదో కొంత మనం గవర్నమెంట్ని వీక్ చేద్దామని ఒక దుర్బుద్ధితోని ప్రతిపక్షాలు మొదటి నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాయి అధ్యక్ష మేము నిశ్చితంగా గమనిస్తున్నాం ఎస్ ఆన్ రికార్డ్ ఐఎమ్ టెలింగ్ నిశ్చితంగా మేము గమనిస్తున్నాం సార్ వీళ్ళ వైఖరి గమనించే వీళ్ళతో మాట్లాడి కూడా లాభం లేదు అనే పద్ధతిలో ఊరుకున్నాం ఈ రోజుకైనా ఈ రోజుకైనా నేను ఒకటే మాట మనం చేస్తున్నాను అధ్యక్ష ప్రభుత్వం శక్తివంచన లేకుండా అన్ని ప్రయత్నాలు కొనసాగిస్తుంది అన్ని రకాలుగా ఆక్సిజన్ బెడ్లు పెంచినాం వెంటిలేటర్లు పెంచినాం పీపీ కిట్లు పెంచినాం అన్ని రకాల మందులు అన్ని ఆసుపత్రులలో సిద్ధంగా ఉంచినాం ఇంకా పదివేల కోట్లైనా సరే ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది ప్రజలను కాపాడడానికి సిద్ధంగా ఉన్నాం ప్రజలు కూడా దయచేసి తాగు జాగ్రత్తలు తీసుకోవాలి మిమ్మల్ని మీరే రక్షించుకోవాలని గతంలో టీవీలలో చెప్పిన ఈరోజు కూడా ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలే అదే మనకు రక్ష ఈ కరోనా జల్ది పోవాలని దరిద్రం పోవాలని భగవంతుని ప్రార్థిద్దాం దయచేసి ప్రజలు అతి జాగ్రత్తలు తీసుకొని ఎవరి జాగ్రత్తలో వాళ్ళు ఉండాలి ముఖ్యంగా వృద్ధులు పెద్ద మనుషులు చిన్నపిల్లలు చాలా జాగ్రత్త వహించాలి ఆ రకంగా ముందుకోవాలి ప్రభుత్వం పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉంది ఎవరికి ఉన్న టెస్టులు కూడా ఇలా విపరీతంగా పెంచినాం దేశ సగటును కూడా మించిపోయినాం చాలా రాష్ట్రాల ముందుకు పోతా ఉన్నాం ఇంకా ఎంతమంది కావాలని టెస్టులు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాం ఇంకా ఏ విధంగా దానికి పెంచచ్చో కూడా ఆలోచిస్తూ ఉన్నాం కాబట్టి ఇప్పటికీ మన నియంత్రణలో ఉంది అధ్యక్ష మన చేయి దాటేదో పరిగెత్తిపోయే అంత ఆగమంగం కాలే చాలా రాష్ట్రాల కన్నా బెటర్ ఉన్నాం మరణాల విషయంలో బెటర్ ఉన్నాం రికవరీ రేట్లో చాలా బాగున్నాం కాబట్టి మనం ఏదో గందరగోళ పడిపోయిన పరిశీలన పరిస్థితి లేదు ఈ వీళ్ళ మాటలు వాళ్ళ మాటలు పట్టుకొని మీరు ఎవ్వరు కన్ఫ్యూజ్ కావద్దు కేసీఆర్ బతికే ఉన్నాడు ఏం కాదు కానియాడు కాబట్టి అనవసరంగా రాజకీయాల కోసం చెప్పిన మాటలలో పడి ప్రజలు ఆగం కావద్దని ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రాజకీయాల కోసం వాళ్ళు మాట్లాడచ్చు కాక కానీ ఎవరిలో ఏం చేస్తున్నారో అందరికి తెలుసు మందులు ఏం అందుబాటులో ఉన్నా కూడా ప్రజలకు తెలుసు ఇంకా ఎవరికి ఏ రకమైన ఆపద ఉన్నా మంచి ఉన్నా తప్పకుండా వాళ్ళని ఆదుకుంటాం డబ్బులు ప్రభుత్వ పరంగా ఖర్చు పెడతాం ఆ రకంగా ముందుకోతాం అధ్యక్ష